పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ దాదాపుగా 2 గంటలకు పైగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు ముగించి వెనుదిరిగిన కలెక్టర్తో ఆదివాసీ సంక్షేమ పరిషత్ కార్యదర్శి రమేష్ పలు సమస్యలపై మాట్లాడారు. మేము ఈరోజు బుట్టాయిగూడెం మండలంలోని కార్యాలయంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇక్కడ మా యొక్క సమస్య ఏంటంటే మాకు మా ఏరియాలో ఏజెన్సీ ప్రాంతంలో నాన్ లోకల్ అభ్యర్థులు ఏజెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరిగింది. వాళ్ళపై మేము దర్యాప్తు చేయమని మండల అధికారికి అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతిసారి వాళ్ళు గిరిజనేతరులు నాన్ లోకల్ అభ్యర్థులకి లోకల్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అర్హులు కారు అని 2 సార్లు ఇవ్వడం జరిగింది. అయినా కానీ అదే అభ్యర్థులు మరలా ఆర్డీఓ గారికి లెటర్ పెట్టడం, వాళ్ళు మళ్ళీ ఈరోజు కలెక్టర్ గారిని కలవడం కూడా జరిగింది. వాళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు, మేము 1950 జనవరి 26 ముందు నుండి ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్నాము అని చెప్పడం జరిగింది. కానీ మేము అదే విధంగా జనవరి 26 1950కి ముందు ఉన్న ఆధారాలు చూపించండి, లోకల్ సర్టిఫికేట్ తీసుకోండి మేము అడగడం వల్ల ఈరోజు కలెక్టర్ గారు ఆ యొక్క విషయాన్ని పిఓ గారు చూసుకుంటారని చెప్పడం కూడా జరిగింది. దాంతో పిఓ గారు దర్యాప్తు చేస్తారు ఈ 2-3 రోజుల్లో అని కలెక్టర్ గారు మా ముందు చెప్పి వెళ్ళడం జరిగింది.